శుభోదయం అందరికీ. ఈరోజు మనము అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రపంచంలో తెలుగు మాట్లాడే వారిలో నా భాష అయిన తెలుగు ప్రపంచంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్యలో 15వ స్థానంలో ఉంది. దేశంలో ఇది 4వ స్థానంలో ఉంది. ద్రవిడ రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో ఇది మొదటి స్థానంలో ఉంది. నా భాష అయిన తెలుగు గురించి మా కృపా విజ్ఞాన సైంటిఫిక్ స్కూల్ వాళ్ళు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తారు. శుభోదయం అందరికీ. నా పేరు శ్రీయాదిత. నేను 4వ తరగతి చదువుకుంటున్నాను. ఈరోజు నేను అంతర్జాతీయ దినోత్సవ మాతృభాష దినోత్సవ గురించి కొన్ని వాక్యాలు చెప్తున్నాను. మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. అమ్మ మాటే మాతృభాష. మాతృభాష సహజంగా అప్రయత్నంగా వస్తుంది. అయితే మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారానే మిగతా భాషలను నేర్చుకోవడం, అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గం. థ్యాంక్ యూ. నా పేరు భువనేశ్వరి. నేను 4వ తరగతి చదువుతున్నాను. భాష ఏదైనా అది కన్న తల్లి కోసం. భాష ఏదైనా అది కన్న తల్లి సమానం. మనం తల్లిని ఎంత గౌరవిస్తామో భాష కూడా అంతే గౌరవిస్తాము. ధన్యవాదాలు. నా పేరు కాశీ. నేను 4వ తరగతి చదువుతున్నాను. తెలుగు భాష దినోత్సవం అందరికీ అందరికీ శుభోదయం. నా పేరు అందరికీ. నేను 9వ తరగతి చదువుతున్నాను. అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను మాతృభాష దినోత్సవం గురించి చెప్పబోతున్నాను. మనిషి మొదట నేర్చుకునే భాష మాతృభాష. అమ్మ ఒడి బిడ్డకు తొలి ఒడి. మాతృభాష అందరికీ మొదట నేర్చుకునే భాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కాపాడుకోవాలి. మనుగడ కోసం నేర్చుకునే ఇతర భాషలకు నేర్చుకోవడంలో తప్పు లేదు. కానీ మాతృభాషపై ఆ ప్రభావం పడకుండా చూసుకోవాలి. మాతృభాషను పరిరక్షించుకోవాలి. మాతృభాష కర్తవ్యాన్ని గుర్తింపు చేయడానికి అంతర్జాతీయ దినోత్సవ అందరికీ శుభోదయం. నా పేరు లక్ష్మణ్. నేను 5వ తరగతి చదువుతున్నాను. అందరికీ మాతృభాష